పిల్లలు మునుపటి పాఠ్యాంశంలో సంఖ్యల కూడిక మరియు తీసివేతలు యొక్క సులభమైన ప్రక్రియను నేర్చుకున్నాం ఈ పాఠ్యాంశంలో మనం దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము గ్రామంలోని వ్యాపారులందరూ తమ వస్తువులను అమ్మేందుకు తరచూ నగరానికి వెళ్లేవారు నగరానికి వెళ్లేటప్పుడు చాలా ఎండగా ఉండేది మరియు ఆ దారిలో ఒక చెట్టు మాత్రమే ఉంది వ్యాపారులందరూ ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని నగరం వైపు వెళ్లేవారు ఒకరోజు అప్పు తన దుకాణం నుండి రెండు వందల యాభై మిఠాయిల పెట్టెలు తీసుకొని నగరానికి వెళ్తున్నాడు అందరు వ్యాపారుల మాదిరిగానే అతను కూడా చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి కొంతసేపు అక్కడ పడుకున్నాడు అప్పుకి మెలకువ వచ్చి అతను లేచి చూసినప్పుడు అతని వద్ద ఇప్పుడు కేవలం ముప్పై ఒక పెట్టెలు మాత్రమే ఉన్నాయి అతను పైకి చూసినప్పుడు ఆ చెట్టుపై తన మిఠాయి పెట్టెల నుండి స్వీట్లు తింటున్న కోతులు చాలా అతనికి కనబడ్డాయి అప్పు దగ్గర మొదట రెండు వందల యాభై పెట్టెలు ఉండేవి ఇప్పుడు ముప్పై ఒక ఉన్నాయి కోతులు అప్పు యొక్క పెట్టెలు ఎన్ని తీసుకున్నాయో చెప్పగలరా కోతులు ఎన్ని పెట్టెలను తీసుకున్నాయో తెలుసుకోడానికి ఏం చెయ్యాలి మనం అప్పు తీసుకువచ్చిన పెట్టెల సంఖ్య రెండు వందల యాభై నుండి మిగిలిన పెట్టెల సంఖ్య ముప్పై ఒకటిని తీసివేయాలి రెండు వందల యాభై మరియు ముప్పై ఒకటిలను వంద పది మరియు ఒక అంకెల స్థానాలను ఉపయోగించి ఈ విధంగా రాస్తాము ఇది సరైందేనా పిల్లలు మన దగ్గర సున్నా ఒకటుంది సున్నా నుండి ఒక ఒకట్లునూ తీసివేయొచ్చా లేదు అయితే ఏం చేద్దాం సరిగ్గా చెప్పారు దీనికి పరిష్కారం కనుగొనడానికి మనం మునుపటి పాఠంలో నేర్చుకున్న అప్పు అంటే బోరో తీసుకునే విధానాన్ని ఉపయోగిస్తాం మనం ఐదు పదులలో నుండి ఒక పదిని అప్పు తీసుకుంటాం ఇప్పుడు మన దగ్గర పది ఉన్నాయి మరియు నాలుగు పదులున్నాయి పది ఒకట్ల నుండి ఒక ఒకట్లు తీసివేస్తే మన దగ్గర ఎన్ని మిగుల్తాయి తొమ్మిది ఒకట్లు నాలుగు పదుల నుండి మూడు పదులు తీసివేస్తే ఎన్ని పదులు మిగుల్తాయి ఒక పది చివరగా రెండు వందల నుండి సున్నా వందలని తీసివేస్తే మన దగ్గర ఎన్ని వందలు మిగుల్తాయి కోతులు నుండి రెండు వందల పంతొమ్మిది మిఠాయి పెట్టెలు తీసుకున్నాయి బబ్బన్ చాలా తెలివైనవాడు అతను గ్రామస్తుల నుండి కోతుల అల్లర్ల గురించి విన్నాడు మరియు ఒక ఉపాయం కూడా ఆలోచించాడు మరుసటి రోజు బబ్బన్ కొన్ని టోపీలు తీసుకొని నగరం వైపు బయలుదేరాడు అతను ఉద్దేశపూర్వకంగా ఆ చెట్టు కింద నిద్రపోయాడు అతను మేల్కొని చూస్తే తన నూట పదిహేను టోపీలు కోతులు ధరించాయి ఇప్పుడు అతని వద్ద రెండు వందల ఎనిమిది టోపీలు మిగిలున్నాయి ఇంతకుముందు బబ్బం దగ్గర మొత్తం ఎన్ని టోపీలున్నాయో చెప్పగలరా సెభాష్ పిల్లలు మీరు దీన్ని సరిగ్గా పరిష్కరించారు ఇక్కడ మనం కూడికని ఉపయోగించాము బబ్బన్ వద్ద మొదట మొత్తం మూడు వందల ఇరవై మూడు టోపీలు ఉన్నాయి బబ్బన్ ఇప్పుడు తను ముందే అనుకున్న పథకం మొదలుపెట్టాడు కోతులు తాను చేసే పనులని అనుకరిస్తాయని అతనికి తెలుసు అందుకే అతను ధరించిన టోపీని తీసి నేలమీద విసిరాడు బబ్బన్ అనుకున్నట్టే జరిగింది బబ్బన్ తన టోపీని నేలమీద పడేయటం చూసి కోతులు కూడా తమ టోపీలని నేలమీద విసిరేశాయి బబ్బన్ వెంటనే అన్ని టోపీలని సేకరించి నగరం వైపు వెళ్లాడు ఈ విధంగా బబ్బన్ కోతులకు మంచి పాఠం నేర్పించాడు తర్వాత కోతులు ఆ రోజు నుండి మరలా ఎవరినీ బాధపెట్టలేదు పిల్లలు ఈ పాఠ్యాంశంలో సంఖ్యల కూడిక మరియు తీసివేత యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాము తదుపరి పాఠ్యాంశంలో దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుంటాం